హాయ్ అండి, నేను మీ కల్పన. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మీకే అండి ఆరతి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. కల్పన కల్పన ముని ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసిన తర్వాత ఒక లైక్ చేయండి. మీరు ఒక లైక్ చేస్తే నాకు సపోర్ట్ ఉంటుంది. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన తర్వాత ఒక లైక్ చేయండి. వీడియో చూడకపోయినా కనీసం ఒక లైక్ చేయండి ప్లీజ్ అండి. లైక్ చేసేది మాత్రం మర్చిపోకండి. మీరు ఒక లైక్ చేస్తే నాకు సపోర్ట్ ఉంటుంది. ప్లీజ్ లైక్. ఈరోజు మన ఇంట్లో అయితే నేను ఇక్కడైతే అంతా పని అనేది అయిపోయిందనమాట. ఇక్కడైతే నేను స్నానం చేసానమాట. ఇంకైతే నేను పూలు కోసుకొని వచ్చి దీపం పెట్టాలన్నమాట. అందుకోసం అయితే ఇక్కడ బయట ఉన్నాను. ఇక్కడైతే పూలు కోసుకొని వచ్చేసి ఇంకా నేను దీపం అనేది పెట్టుకుని వస్తాను అనమాట. ఇంకా దీపం పెట్టేసి ఈరోజు సండే కాబట్టి పిల్లలకి చాలా పని ఉంది కదా, ఇలాగైతే ఈరోజు పూజ చేసుకునే అనమాట. ఎలాగుంది కామెంట్ చేయండి. ఇక్కడైతే అబ్బోడు ఇంకా నిద్రపోతూ ఉన్నాడు. వాడైతే నిద్రపోతూ ఉన్నాడు. ఈరోజు ఇంకా లేదు, ఎప్పుడు లేస్తాడో తెలియదు. అంత లోపల అయితే పిల్లలకి ఏదో ఒక చేయాలని నేనైతే ఇంక వంట స్టార్ట్ చేద్దామని వంట కోసం అయితే వెళ్ళాను. ఇంకైతే సంగటి అనేది చేస్తూ ఉన్నానమాట. సంగటి అయితే ఉడుకుతూ ఉంది. అప్పటికి 8 అవుతూ ఉంటాయేము. పిల్లకాయలు అయితే ఇంకా టీవీ చూస్తూ ఆడుకుంటూ ఉన్నారు. వాళ్ళ కోసం అయితే సంగటి చికెన్ ఈరోజు ఉల్లగడ్డ చేయాలనుకోండి వెరైటీగా. ఇక్కడైతే నేను సంగటి అయితే ఉడికిపోయిందనమాట. ఇంకా సంగటి కోసం రాగిపిండి అనేది జల్లించుకొని పోసేసానమాట. ఇప్పుడు సంగటి అయితే గెలికేద్దామని గెలికేస్తానమాట. ఇప్పుడైతే పిల్లకాయలు వచ్చేటప్పుడు వచ్చి కెమెరా కాడ చూపించి టాటా అంటా ఉన్నారు పిల్లకాయలు. ఇక్కడైతే సంగటి గెలికేసి ఇంకా చిన్న చిన్న ముద్దలన్నీ వేయాలి కదా, అందుకోసము ఇంకా పిల్లలు అయితే ఆడుకునే లోపల సంగటి అయితే గెలికేస్తూ ఉన్నానమాట. చాలా ఈజీ అండి. సంగటి తింటే కానీ మన ఆరోగ్యానికి మంచిది కదా. ఇలా వారానికి ఒకసారి చేసుకుని తింటే సంగటి చాలా మంచిదండి. పర్ఫెక్ట్గా మనం నీళ్ళు అవి పోసుకున్నామంటే చాలా బాగా వస్తుంది సంగటి. ఇక్కడైతే నేను ఆట్ బాక్స్లో అనేది వేసుకుంటున్నా. మాది సంగటి చేసే కొయ్య అయితే ఇరిగిపోయింది, సగమే ఉన్నది, అయినా కూడా చేస్తాను. ఇక్కడైతే నేను ఫస్ట్లో అయితే పెద్ద ముద్దలు చేసుకుని ఆ తర్వాత చిన్న చిన్నగా చేశాను మా వాళ్ళకి. మా వాళ్ళు సంగటి అంటే బాగా తింటారు, చాలా బాగా తింటారు సంగటి. అందుకోసం వాళ్ళ కోసం నేను చిన్న చిన్న ముద్దలు అనేది చేశానమాట. చిన్న చిన్నవి మా అబ్బోడు అయితే బాగా తింటాడు. పద్దనికి కానీ వాడు కలిపించేస్తే బాగా తాగేస్తాడు. పెరుగన్నం వేసుకు పెరుగు పోసుకొని ఇక్కడైతే పిల్లలు అయితే సంగటి ఎప్పుడు అవుతుంది మమ్మీ టైం అవుతుందని అడుగుతూ ఉన్నారనమాట. అందుకోసం నేను సంగటి చేసేసాను ఇక్కడ. ఇలాగైతే అబ్బోడికి చిన్న చిన్న ముద్దలు, పిల్లకాయలకి ఇలా చేసి ఆడ్ బాక్స్లు వేసాను సలారిపోకుండా. ఎప్పుడైనా మనం చికెన్ తెచ్చినప్పుడు చూడండి ఎంత దాంట్లో ఉంది, అసలు అది ఎంత తీసుకుని వేస్తాను మంచిది. నేను ఎంత తీసేసాను అనమాట, అట్టని ఎంట్లు కానీ ఉన్నాయి. ఇక్కడైతే చికెన్ ఉల్లగడ్డ కర్రీ చేద్దాం అనుకుంటుండా. అందుకోసం అయితే నేను చికెన్ కడిగి పెట్టుకొని అరకేజీ చికెన్ కడిగి పెట్టుకునే అనమాట. ఇక్కడైతే ఉల్లగడ్డ అయితే 2 ఉల్లగడ్డలు తీసుకొని ఉడకబెట్టుకొని తాట అనేది తీసుకునేయాలన్నమాట. మరీ మెత్తగా ఉడకబెట్టుకోకూడదు అనమాట, కొంచెం గట్టిగా ఉండి ఎలా కూడబెట్టుకొని ఇలా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇక్కడైతే టమోటా, ఎర్రగడ్డ, కరింపాకు, పచ్చిమిరపకాయ, అల్లము, తెల్లగడ్డ అనేది నేను ఇలా దంచి పెట్టుకునేసాను రెడీగా. ఇక్కడైతే ఒక పెనం పెట్టి పెనులు అయితే సౌరేసి ఉద్దుపప్పు ఆవాలు వేసి ఇక్కడైతే నేను ఎర్రగడ్డ అనేది పచ్చిమిరపకాయలు సొనగా దొరుకునేటివి వేసుకొని ఇప్పుడు అల్లం తగిన అల్లం అంటే కొద్దిగా నేయాలి, ఎక్కువే కూడా అల్లము. ఇప్పుడు తెల్లగడ్డ అనేది కచ్చి పిచ్చిగా దంచుకుని తెల్లగడ్డ వేసుకోవాలి. ఇప్పుడు కరింపాకు అనేది వేసుకోవాలి. ఇది కొంచెం దోరగా వేగిన తర్వాత అయితే మనం ఇప్పుడు దాంట్లో పసుపొడి అనేది వేసుకోవాలన్నమాట. పసుపొడి అనేది వేసుకోవాలండి. పసుపొడి వేసుకున్న తర్వాత దాన్ని కొంచెం బాగా మగ్గనీయాలి. బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడైతే మనం కొంచెం సౌర్ ఎక్కువ పోస్తే బాగుంటుంది, పచ్చివాసన లేకుండా చికెన్. అందుకోసం కొంచెం సౌర్ ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు టమోటా పండు అనేది కట్ చేసినట్టువైతే వేసుకునేసాను అనమాట. ఇప్పుడు కొంచెం దాన్ని మగ్గినాక బాగా మగ్గాలి. టమాటా ఎర్రగడ్డ బాగా మగ్గితేనే మాకు బాగుంటుందో అప్పుడు స్మెల్ కానీ బాగా వస్తూ ఉందన్నమాట. ఇప్పుడు చికెన్ కడిగి పెట్టింది మాత్రం వేసుకోవాలి. వేసుకొని నీళ్ళ మీద పోయకూడదండి. రుచి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలన్నమాట. ఉప్పు వేసుకున్న తర్వాత అయితే ఇప్పుడు మనం దాంట్లో ఉల్లగడ్డ అనేది దాంట్లో పోసుకునేయాలన్నమాట. కొంచెం చికెన్ కొంచెం సౌర్లేనే రోజు 1 నిమిషం పాటు అట్ట ఉండించి ఆ తర్వాత ఉల్లగడ్డ అనేది వేసుకోవాలి. ఎందుకంటే ఉల్లగడ్డ మనం ఉడకబెట్టింది కాబట్టి, చికెన్ ఉడకదు కాబట్టి. ఇప్పుడైతే బాగా 1 నిమిషం పాటు మళ్ళీ బాగా మగ్గనిచ్చాలి. అప్పుడు రుచి తగ్గట్టు మనం మిరప్పొడి అనేది వేసుకోవాలి. మిరప్పొడి వేసుకున్న తర్వాత దాన్ని కలబెట్టి దాన్ని బాగా 1-2 నిమిషాలు మూత పెట్టుకొని బాగా మగ్గనించాలి. దాంట్లో వస్తాయి కదా నీళ్లు, ఆ నీళ్ళతోనే బాగా చికెన్ సగం ఉడికిపోతుంది అనమాట. సగం ఉడికిపోతుంది. అప్పుడైతే మనం ఎక్కువ నీళ్ళు పోసుకోకూడదు అనమాట. మితంగా నీళ్ళు మనం ఎంత కూర చేస్తాం దాన్ని బట్టి నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకొని బాగా కొంచెం చికెన్ ఉడికిపోయేదాకా ఉడకనిచ్చి ఇప్పుడు ధనియాల పొడి అనేది వేసుకోవాలన్నమాట. మన దగ్గర ఉంటే చికెన్ మసాలా అన్నీ వేసుకున్నా కూడా బాగుంటుంది. నా దగ్గర ఏం లేదు, ఉత్త ధనియాల పొడి దంచింది మాత్రమే ఉంది, దాన్ని మాత్రం వేసాను అనమాట.
వేసి ఒక నిమిషం పాత్రట్టు మగ్గని కొంచెం పొడకనిచ్చి ఇప్పుడైతే మనం ఆ గిన్నెలోకి అనేది తీసుకునేయాలన్నమాట. ఇలా తీసుకొని కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఇది చపాతీకి కానీ సంగటికి కానీ బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఉల్లగడ్డ చికెన్ చేస్తే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఈరోజు అయితే ఇలా సంగటి ఉల్లగడ్డ చికెన్ కూర అన్నమాట మా ఇంట్లో. ఇలా బాగుంది. మా పిల్లలకైతే ముగ్గురికి వేసానమాట. చిన్న చిన్నవి చిన్న చిన్న తట్లల్లో వాళ్ళకి, వాళ్ళైతే తినేదానికి రెడీ అయిపోయారు. ఇంకా ఇంకైతే పెద్ద పిల్లకి జడేద్దామని తలకాయ అయితే ఇంకా సౌరు పెట్టేదానికి కూర్చొని పెట్టాడనమాట. సౌరు పెట్టాలని ఆ సౌరు పెట్టి అంత చిక్కి తీసి జడేయాలి. ఇంకా ఆ సౌరు అయితే పెడతా ఉన్నాను పెద్ద పాపకి. పేలు అండి చూస్తా, ఆదివారం అప్పుడు చూస్తూ ఉన్నాయి కానీ మళ్ళీ వచ్చేస్తూ ఉంటాయి వాళ్ళకి పేలు. అందుకోసం అయితే సౌరు పెట్టేసి ఒకసారి దువ్వేద్దాం అనుకుని అంతలోపల వాళ్ళు జాంకాయలు తినాలని జాంకాయల కోసం అయితే మిరప్పొడి వేసుకొచ్చుకున్నారు. మిరప్పొడిలో అద్దుకొని మరి జాంకాయలు తింటున్నారు. జాంకాయలు ఓడైతే చూడు బాగుందంటే చెప్తా ఉన్నాడు. బాగుంది బాగుంది అంటున్నాడు ఓడు జాంకాయ. ఓడైతే ఆ మిరప్పొడిలో అద్దుకొని అద్దుకొని తినేస్తూ ఉన్నాడు అనమాట. అంత బాగుందంట ఆయనకైతే మరి. అలాగైతే ఇవైతే ఇప్పుడు పాతకాలం అనాలండి 10 పైసలు 20 పైసలు. మీకు ఎవరికన్నా కావాలంటే కింద కామెంట్ చేయండి. మా ఇంటి కాడ ఉన్నాయి, అడ్రస్ చెప్తాను, వచ్చి తీసుకొని పోండి కాయిన్స్. ఇక్కడైతే మా వాళ్ళు ఇంకా సాయంత్రం అయిపోయింది కదా, ఇంకా స్నానం చేసి టీవీ చూస్తూ ఉన్నారు. ఓడి చూడండి టీవీ ఎలాగ చూస్తూ ఉన్నాడో, ఎంత వాటని టీవీ చూస్తూ ఉన్నాడు చూడు ఓడైతే మరి. ఇంకైతే వాళ్ళ డాడీ కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారనమాట. వాళ్ళ డాడీ అయితే వచ్చేసాడనమాట. వాళ్ళ డాడీ అయితే పోలి అనేది తెచ్చాడు వాళ్ళకి. ఇప్పుడైతే పోలీ తీయడానికి ఆయనైతే తట్లో పెట్టుకున్నాడు బొడ్డోడు. వాళ్ళ డాడీ చూస్తూ ఉన్నాడు. సామ్రాట్ కట్టి దీపం తెచ్చాడు, అవి పెట్టుకొని చూస్తూ ఉన్నాడు అనమాట. ఇక్కడైతే అబ్బోడు కూర్చొని దిల్లు పెట్టుకొని చూస్తూ ఉన్నాడు. ఇక్కడైతే పొనుకొని ఆయన తినే జుడు బొడ్డాయన. అలాగైతే పొనుకున్నారు ఒకరు, కింద కూడా పొనుకోండి గాయం అయితే. ఇక్కడైతే ఇలాగుందనమాట. ఇక్కడైతే ఇలా ఉన్నారు ఇల్లు. ఇంకా అయితే మళ్ళీ వాళ్ళ డాడీ ఇంకా ఏం తెచ్చారని చూస్తూ ఉన్నాడు. ఇంకా పోలి అయితే పెట్టుకొని తినేస్తూ ఉన్నారనమాట. అబ్బా కాలింది అంటున్నాడు వాడు, విడిగ్గా ఉన్నాయి కాబట్టి. సరే అని ఇంక ఆసి అమ్మ రెండు పెట్టుకుని వాడు ఒకటి పెట్టుకుంటున్నాడు. నన్ను పిలుస్తున్నాడు రా అమ్మ బెడ్డు అని. ఇందులో అప్పుడు తినేసి వాళ్ళ డాడీని జుట్టు పట్టుకొని కొడతా ఉన్నాడు. ఒకరోజు రాకపోతే వాళ్ళ డాడీ ముందు ఎంతో ప్రేమ జుడోడికి, అందుకోసం వాళ్ళ డాడీని అయితే కొడతా ఉన్నాడు. జుట్టు పట్టి లాగి లాగి కొడతా ఉన్నాడు వాడు. జుడు ఎంత డాన్స్ వేస్తూ ఉన్నాడు. వాళ్ళ డాడీని అయితే జుట్టు పట్టి మరీ వంగ తీసేస్తాడు ఉన్నాడు. నెప్పిరా నెప్పిరా అంటే కానీ అసలు ఇల్లేదనమాట. వాళ్ళ డాడీ అంత అంత ప్రేమ వాడికి. పిచ్చి రాకపోతే మరి ఇక్కడైతే వాన కానీ వచ్చేసింది. వాళ్ళు కొట్లాడుకుంటా ఉన్నారు చూడండి, వాన పడుతూ ఉంది. వాళ్ళు అయినా కానీ వాళ్ళ డాడీని వదల, వాళ్ళ డాడీ కొరికేస్తూ ఉన్నాడు. వాళ్ళ డాడీని ఓడు కొరికేస్తూ ఉన్నాడు. ఇంట్లో తిన్నామని వెళ్ళాము. ఆమ్లెట్ చికెను పప్పు అన్నం అండి. ఇది మేము తినేస్తా ఉన్నాం. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఈరోజైతే ఇలాగుంది, మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, గుడ్ నైట్, బాయ్ అండి, బాయ్ బాయ్.